హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాల సర్నర్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, బాలీవుడ్ హీరోయిన్ జత్వాని కేసులో ఒక కొత్త అప్డేట్ వచ్చింది సార్. అది ఎవరైతే పోలీసులు అధికారులు ఉన్నారో వాళ్ళు ఇబ్బంది పెట్టారు కదా, వాళ్ళు ఇప్పుడు అప్రూవర్స్గా మారిపోయారు అని అంటున్నారు. ఇప్పుడు దీనివల్ల సజ్జలకు కానీ లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమన్నా ఇబ్బంది ఏర్పడే ఛాన్స్ ఉందా? అసలు వీళ్ళు ఎందుకు అప్రూవర్గా మారాల్సిన అవసరం వచ్చింది? వాళ్ళు ఏం చెప్తున్నారు సార్? అసలు అంటే మామూలుగా ఈ ఒక హై ప్రొఫైల్ కేసుల్లో జనరల్గా మనం కానీ పరిశీలిస్తే ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, లేకపోతే మిగతా ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు కావచ్చు, వీళ్ళందరూ చేసే దాంట్లో ఒక మోడస్ ఆపరెండి కామన్గా ఒకటి ఉంటుంది. మోడస్ ఆపరెండి అంటే మెథడ్. ఆ కామన్ మెథడ్ ఏంటంటే దాంట్లో ఫిజికల్ సాక్ష్యాలు ఉండవు, ఆ తర్వాత మెటీరియల్ ఎవిడెన్స్ ఉండదు. కాబట్టి ఏం చేస్తారంటే అందులో కొంతమందిని అప్రూవర్లుగా మార్చుకోవడం, అప్రూవర్ స్టేట్మెంట్ని బేస్ చేసుకొని ఎవరినైతే తాము అరెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ పేర్లు అప్రూవర్ల దగ్గర చెప్పించి వాళ్ళని అరెస్ట్ చేయడం. మనకి వివేకానంద రెడ్డి హత్య కేసులో అదే కనబడుతుంది. వాడిని దస్తగిరిని అప్రూవర్గా మార్చుకొని దస్తగిరి చెప్పిన దాన్ని బట్టి మిగతా వాళ్ళ మీద కేసులు పెట్టారు. అట్లాగే మనకి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కూడా అదే కనబడుతుంది. సాక్షాత్తు సుప్రీంకోర్టే మొన్న కవితకు బెయిల్ ఇస్తున్నప్పుడు మీరు అప్రూవర్ల స్టేట్మెంట్లు తీసుకొని ఎలా అరెస్ట్ చేస్తారు వితౌట్ కాంక్రీట్ మెటీరియల్ ఎవిడెన్స్ అని కూడా సుప్రీంకోర్టు కామెంట్ చేసింది. అంటే ఇది ఒక మోడస్ ఆపరెండి. ప్రత్యర్థుల్ని మనం వేధించాలనుకున్నప్పుడు వాళ్ళ ఆ కేసులో ఉన్న వాళ్ళని నయానో భయానో బెదిరించి వాళ్ళని అప్రూవర్గా మార్చుకొని వాళ్ళు చెప్పినారని చెప్పి మిగతా మీద కేసు పెట్టడం అనేది జరుగుతుంది. ఇప్పుడు జత్వాని, కాదంబరి జత్వాని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. కాదంబరి జత్వాని ముంబై బేస్డ్ హీరోయిన్, తెలుగులో ఆట అనే సినిమాలో చేసింది. సో ఆమె మూడు నాలుగు భాషల్లో వచ్చేసింది. వాళ్ళ నాన్న నేవీలో ఆఫీసరు నరేంద్ర కుమార్, వాళ్ళమ్మ ఆశ, ఆమె ఆర్బీఐ మేనేజరు. అలాగే పెద్ద ఫ్యామిలీ, వాళ్ళ అన్న దుబాయ్లో ఉంటాడు, అంబరీష్ జత్వాని. సో ఒక పెద్ద ఫ్యామిలీ వాళ్ళది. ఆమెకు ఈ సజ్జన్ జిందాల్, ఎవరైతే జేఎస్డబ్ల్యూ స్టీల్ అండ్ అదర్ కమోడిటీస్ ఉన్నాయో, మల్టీ బ్రాండ్ అది, మల్టీ బ్రాండ్ కంపెనీ, మల్టీ కంట్రీస్లో కూడా ఉంటుంది, అనేక దేశాల్లో కూడా వాళ్ళది ఉంటుంది. సో అటువంటి అతిపెద్ద కంపెనీలో అది ఒకటి. ఆ కంపెనీ చైర్మన్ ఆయన జిందాల్, ఆయన సజ్జన్ జిందాల్కి ఈమెకు ఏదో ఉందని సజ్జన్ జిందాల్ మీద ఈమె కేసు పెట్టింది. ముంబైలో బాంద్రా కుర్లా కాంప్లెక్స్ అంటారు, బీఎస్కే కాంప్లెక్స్, అక్కడ కేసు పెట్టింది. దాంతో జిందాల్ జగన్ అప్రోచ్ అయ్యాడని, జగన్ ఆల్రెడీ ఇక్కడ ఈ అమ్మాయితో ఎవరికి సంబంధంలో చూస్తే కుక్కల విద్యాసాగర్ అని గతంలో వైసీపీ తరఫున పోటీ చేసిన అతను పట్టుకుంటే అతనికి ఈ అమ్మాయికి మధ్య కూడా సంబంధం ఉంది. ఇతన్ని ఆమె గత కొంతకాలంగా పెళ్లి చేసుకోమని వేధిస్తుంది, ఇతని దగ్గర డబ్బులు లాగింది అనేది కూడా ఒక కథనం. ఇదంతా కూడా ప్రూవ్ అయితే కాలేదు. ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా ఆరోపణలు, మనకి పబ్లిక్ డొమైన్లో ఉన్న సమాచారం. సో జగన్ ఏం చేశాడంటే సజ్జలకు అప్పగించాడు. సజ్జల ఈ కుక్కల విద్యాసాగర్ని పట్టుకొని అతనికి కూడా పర్సనల్గా ఏమాయి మీద కోపం ఉంది కాబట్టి అతనికి తెలిసిన చంద్రశేఖర్ అనుకుంటా అతని పేరు, ఒక అతను పట్టుకొని అతను ఒక ల్యాండ్ జత్వానికి అమ్మడానికి ప్రయత్నించినట్టు, జత్వాని 5 లక్షలు ఇస్తానని చెప్పి ఇవ్వనట్టు ఎగ్గొట్టినట్టు. సో ఆ రకంగా జత్వాని మీద చీటింగ్ కేసు ఒకటి పెట్టారు. పెట్టగానే పోలీసులు కేసు పెట్టక ముందే 2 రోజుల ముందే ముంబైకి టికెట్లు బుక్ చేసుకున్నారని, సో ఇక్కడ నుంచి ఫ్లైట్లో ముంబైకి వెళ్ళి ఆమెను తీసుకొచ్చి ఇక్కడ అక్రమంగా గెస్ట్ హౌస్లో పెట్టుకొని టార్చర్ చేశారని, తర్వాత కోర్టు ద్వారా అమ్మాయిని 42 రోజులు జైల్లో పెట్టారని వేధించారని వార్తలు వచ్చాయి. ఇవన్నీ చేసింది ఎవరు అంటే అప్పుడు ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా ఉన్న రామాంజనేయులు, తర్వాత సిపి కమిషనర్ ఆఫ్ పోలీస్గా ఉన్న క్రాంతిరాణే టాట, డిఎస్పీగా ఉన్న విశాల్ గున్ని, ఈ 3 ఆఫీసర్లు, వీళ్ళతో పాటు సిఐలు ఎస్ఐలు ఉన్నారు. ఇప్పుడు ఈ కొత్తగా వస్తున్న అప్డేట్ ఏంటంటే ఈ సిఐలు ఎస్ఐలు ఈ కేసులో అప్రూవల్గా మారిపోయారని. ఆల్రెడీ దీని మీద స్రవంతి రాయ్ అనే ఒక ఏఎస్పీని విచారణ జరపమని చంద్రబాబు ఆదేశించాడు. ఆమె విచారణ జరిపి ఇప్పుడు ఒక ప్రాథమిక నివేదిక సబ్మిట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఆ ప్రాథమిక నివేదికలు ఇప్పుడు నేను చెప్పిన అంశాలన్నీ ఉన్నాయని చెప్తున్నారు. సో ఈ నివేదిక వచ్చిన తర్వాత పోలీసులు కింది స్థాయిలో, ఎందుకంటే డీల్ చేసిందంతా ఎస్ఐలు సిఐలే డీల్ చేస్తారు కదా,
సో వీళ్ళు ఇప్పుడు అప్రూవల్కి మారిపోయారని, వీళ్ళు అసలు విషయాలు చెప్పారని, ముందే కేసు పెట్టక ముందే తాము ముంబైకి టికెట్ బుక్ చేసుకున్నామని, దీనికి ఈ ఆపరేషన్కి దాదాపు 2 లక్షలు ఖర్చు పెట్టామని చెప్తున్నారు. మామూలుగా అయితే ఒక చీటింగ్ 5 లక్షలు చీటింగ్ కేసులో 2 లక్షలు ఖర్చు పెట్టి పోలీసులు వెళ్తారా అక్కడికి అనేది ఒకటి. రెండోది, ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో, ఆ చంద్రశేఖర్ అనుకుంటా, అతను నేను అసలు ఆ అమ్మాయి నాకు సంబంధమే లేదు, నేను అప్పు ఆమె నాకు అప్పు ఏం లేదు, నేను కేసు పెట్టలేదు, నా పేరు ఉపయోగించుకొని మా ఆధార్ కార్డులు పెట్టుకొని కుక్కల విద్యాసాగరే దొంగ కేసు పెట్టాడని అతను చేతులు ఎత్తేసాడు. ఓకే. సో ఇప్పుడు పోలీసులు అప్రూవల్ మారిపోయారని చెప్తున్నారు, ఎస్ఐలు సీఏలు అప్రూవల్ మారిపోయారు. మారిపోయింటే మాత్రం ఈ ముగ్గురు ఆఫీసర్లకి మ్యూజిక్ కనిపిస్తుంది ఖచ్చితంగా, ఎందుకంటే వీళ్ళు అప్రూవల్ స్టేట్మెంట్ బేస్ చేసుకొని ఒక మహిళను వేధించారని చెప్పి స్ట్రాంగ్గా కేసు పెట్టే అవకాశం ఉంది. ముగ్గురిని ఆల్రెడీ వాళ్ళు ఇప్పుడు ఈ 16 మంది వేధిస్తున్నాడు కదా చంద్రబాబు, 16 మందికి ఉద్యోగాలు ఇవ్వకుండా, పోస్టులు ఇవ్వకుండా రోజు వచ్చి డీజీపీ ఆఫీసులు కూర్చొని వెళ్ళమంటున్నాడు కదా. ఇప్పుడు ఆ ముగ్గురు కూడా దాంట్లో ఉన్నారు, 16 మందిలో. సో ఇప్పుడు ఈ కేసు పెట్టి వాళ్ళని ఈ కేసులో కానీ స్ట్రాంగ్గా ఈ వాంగ్మూలాల ద్వారా, అప్రూవల్కి మారిన వాంగ్మూలాల ద్వారా కానీ చేయగలిగితే మాత్రం వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. సో ఇది ఇప్పుడు జత్వానీ కేసులో లేటెస్ట్ పరిణామం. దీనివల్ల ఏమవుతుందంటే, ఒకటి ముగ్గురు పోలీసులకు చుట్టుకుంటుంది, వాళ్ళల్లో కూడా ఎవరన్నా అప్రూవల్గా మారినంత మాత్రం సజ్జలకు కూడా ఇది ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. ఆల్రెడీ సజ్జల ఈ కేసుకు సంబంధించి ఈనాడు మీద 100 కోట్లకి, తర్వాత వర్ల రామయ్య మీద 100 కోట్లకి డిఫేమేషన్ కేసు వేశాడు. సో మరోవైపు ఏమో సజ్జల తెలుగుదేశం వాళ్ళు కుమ్మక్క అయ్యారని ఇంకొక న్యూస్ కూడా మధ్యలో అవుతుంది. అందుకనే సజ్జల కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, వాళ్ళ కొడుకు సజ్జల భార్గవ రెడ్డి కానీ ఎస్కేప్ అవ్వగలిగారంటే దానికి కారణం వాళ్ళు కోవట్లుగా ఉన్నారని వైసీపీని సపోర్ట్ చేసే మీడియాలోనే వార్తలు వచ్చాయి. కానీ సజ్జలు ఇప్పటికి కూడా, మొన్న కూడా అనంతపురం లో వైసీపీ కేడర్తో నాయకులతో ఆయన సమీక్ష చేశాడని కూడా వార్తలు వచ్చాయి. సో ఏదేమైనా సజ్జల రోల్ పట్ల ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది. సో ఇప్పుడు చంద్రబాబు ఓన్లీ పోలీస్ ఆఫీసర్ల వరకే పరిమితం అయిపోయి ఈ ముగ్గురు పోలీస్ ఆఫీసర్ని పనిష్ చేయాలి అనేది చూస్తాడా ఈ కేసును ఉపయోగించుకొని? ఎందుకంటే ఈ కేసులో ఎంత సీరియస్గా తెలుగుదేశం కానీ మీడియా కానీ చూస్తే ఖచ్చితంగా దీన్ని ఇటువైపు కూడా డౌట్లు వస్తాయి మనకి. తెలుగుదేశం వైపు కూడా ఏదో ప్లాన్ చేస్తున్నారు వీళ్ళు, నిజంగానే ఆమె బాధితురాలా అన్న డౌట్ అయితే మనకు వస్తుంది. ఓకే, వీళ్ళు ఎంత ఉత్సాహం ఎందుకు చూపిస్తున్నారు? ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అనేక, ఈ 3 నెలల్లో అనేక ఘోరాలు జరిగాయి. నంద్యాలలో చిన్న పాపని అత్యాచారం చేసి చంపేశారు. మొన్న విశాఖపట్నంలో ప్రమాదం జరిగి చాలా మంది చనిపోయారు. ఇలాంటివి అన్నీ జరుగుతున్నా కూడా దాని మీద పెద్ద రియాక్ట్ అవ్వట్లేదు. కానీ ఒక జత్వాని ఎక్కడో ఎవరికి తెలియదు, ఆమె ముంబైలో కేసు అంటున్నారు, ఆమె మీద సజ్జందిందాల మీద ఆమె పెట్టింది అంటున్నారు, ఆయన ముంబైలో డీల్ చేసుకోలేడా, అంత మల్టీబిలియనీరు ఆయన మేనేజ్ చేసుకోలేడా, ఒక చిన్న కేసును ఆయనే జగన్ అడగాల్సిన పరిస్థితి ఆయనకు ఉందా, ఇలాంటి అనేక డౌట్లు అయితే ఈ కేసులో ఉన్నాయి. సో తెలుగుదేశం వాళ్ళు కూడా అనేకం ఇట్లాంటివి తొవ్వి వైసీపీ మీద పగ సాధించే కార్యక్రమం అనేది స్టార్ట్ చేశారు. సో ఇది కూడా అలాంటి కేసేనా అనేది చూడాలి. ఎందుకంటే ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి చూస్తే ఫోన్ ట్యాపింగ్ అని భయంకరంగా హడావిడి చేశాడు. ఇప్పుడు ఏమైంది, దాన్ని ఎవడు పట్టించుకోలే. అక్కడ కూడా కొన్ని హడావిళ్ళు కనబడతాయి, ఫైల్స్ దగ్ధం ఫర్ ఎగ్జాంపుల్, పెద్దిరెడ్డి అరెస్ట్ అయిపోతాడు అది ఇదని హడావిడి నడిచింది. ఏమైంది, ఇప్పటివరకు ఏమీ లేదు. అంటే ఇవన్నీ ఏంటంటే, తాము అనుకున్న వాళ్ళని వేధించే వరకే కేసు ఉంటుంది, ఆ వేధింపులు అయిపోయిన తర్వాత మెల్లగా నీరుగా చేయడం అనేది జరుగుతుంది, ఇంకోటికి వెళ్ళిపోతారు. అదొకటి. రెండవది ఏంటంటే, తాము ఇచ్చిన హామీల్ని నెరవేర్చలేని పరిస్థితి ఉన్నప్పుడు డైవర్షన్ కోసం కూడా ఇలాంటి డ్రామాలు మీడియా అండ్ పార్టీ రెండు కలిసి తీసుకొస్తుంటారు. అది జగన్ కూడా బ్రహ్మాండంగా డైవర్షన్ పాలిటిక్స్ చేశాడు, ఇప్పుడు తెలుగుదేశం కూటమి కూడా అదే పని చేస్తుంది. ఇక్కడ కూడా కాంగ్రెస్ కూడా వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేనప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ లాంటివి తీసుకొస్తుంటారు. ఇవి కామన్గా అన్ని పార్టీలు కూడా చేసే టాక్టిక్సే. కాబట్టి జత్వాని కేసులో ఈ ముగ్గురు పోలీసులను అయితే మాత్రం వేధించే అవకాశం ఉంది, ఈ అధికారుల్ని, అంటే రామాంజనేయులు, తర్వాత విశాల్ గున్ని, తర్వాత క్రాంతిరాణ టాట, ఈ ముగ్గురిని మాత్రం అరెస్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది పొలిటీషియన్స్ వరకు వెళ్తుందా లేదనేది మనం చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.